రాష్ట్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే జోష్ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతలు హాజరు కానున్నట్లు సమాచారం ఉంది. సోనియా గాంధీ ఎన్నికల ముందు ఏ సభావేదిక నుంచి 6 గ్యారంటీల హామీలను ప్రకటించారో అదే స్థలంలో మరో భారీ బహిరంగ సభ పెట్టే ప్లాన్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే జోష్ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతలు హాజరు కానున్నట్లు సమాచారం ఉంది. సోనియా గాంధీ ఎన్నికల ముందు ఏ సభావేదిక నుంచి 6 గ్యారంటీల హామీలను ప్రకటించారో అదే స్థలంలో మరో భారీ బహిరంగ సభ పెట్టే ప్లాన్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, కాంగ్రెస్ తుక్కుగూడ సభకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడను ఒక సెంటిమెంట్గా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాలను కూడా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, దాంతోపాటు సోనియా గాంధీ అక్కడనే 6 గ్యారంటీలకు సంబంధించి అక్కడ విడుదల చేయడం జరిగింది. ఆ తుక్కుగూడ భారీ బహిరంగ సభ సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత వరుసగా నిర్వహించిన సభలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయి. రోడ్ షోలు కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటనలు కావచ్చు, పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తుక్కుగూడ భారీ బహిరంగ సభ ఫస్ట్ పునాది అని చెప్పాలి. సో అదే సెంటిమెంట్ను ఇప్పుడు లోక్సభ ఎన్నికల సమయంలో ఏఐసీసీ పూర్తిగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తుక్కుగూడను, ఆ ప్రాంతాన్ని ఒక సెంటిమెంట్గా తీసుకోబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి భారీ బహిరంగ సభ తెలంగాణలో నిర్వహించాలని భావిస్తుంది. దానికి తుక్కుగూడ ప్లేస్ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి గత 2 రోజుల నుంచి సీరియస్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితోని చర్చలు కొనసాగిస్తున్నారు. భారీ బహిరంగ సభ ఎక్కడ పెడితే బాగుంటుంది అనే పైన ఒక చర్చ కొనసాగుతుంది. చాలామంది నేతలు పెరేడ్ గ్రౌండ్ కావచ్చు, లేకపోతే వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో పెడితే బాగుంటుంది, ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే బాగుంటుందని ఆలోచన చేశారు. కానీ మెజార్టీ నేతల అభిప్రాయం మనకు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి తుక్కుగూడ భారీ బహిరంగ సభ మంచి మైలేజ్ వచ్చింది, అది సెంటిమెంట్గా కూడా వర్కౌట్ అయింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా తుక్కుగూడ భారీ బహిరంగ సభ ఏ విధంగా నిర్వహించాదో అదే స్థాయిలో నిర్వహిస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. సో తుక్కుగూడలో ఏప్రిల్ మొదటి వారంలో బహుశా 3 లేదా 4 తేదీల్లో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా లోక్సభకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో మొదటి భారీ బహిరంగ సభ నిర్వహించి మిగతా రాష్ట్రాల్లో కూడా భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఏఐసీసీ భావిస్తుంది. దానికి మొదటి సభ తుక్కుగూడలో తెలంగాణ ప్రాంతంలో నిర్వహించాలని ఒక డిసైడ్ అయింది. ఇప్పటికే ఏఐసీసీ నోటీస్ కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ మేనిఫెస్టోను కూడా, మొట్టమొదటి మేనిఫెస్టోను తుక్కుగూడ భారీ బహిరంగ సభల్లోనే విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. అది తెలుగులో కూడా ప్రింట్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే మొన్న రీసెంట్గా చిదంబరం కావచ్చు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్న చిదంబరం కూడా మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయ్యి కొన్ని అంశాలను కూడా మరొకసారి చర్చించినట్లు తెలిసింది. గతంలో అంటే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాకముందుకు నెల రోజుల క్రితమే ఏఐసీసీ సంబంధించిన మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా గాంధీభవన్కు వచ్చారు. తెలంగాణ ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ మేనిఫెస్టో రూపకల్పన ఏ విధంగా జరిగింది, ఎలాంటి అంశాలను చేర్చి మేనిఫెస్టోను తయారు చేశారు, కేంద్రం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం కూడా మేనిఫెస్టో కమిటీ రూపొందించడంలో తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నాయకుల అభిప్రాయాలు కూడా గాంధీభవన్లో తీసుకున్నారు. ఎలాంటి అభిప్రాయాలు చెప్తే దాన్ని మేనిఫెస్టోలో పెడతామని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే విభజన సంబంధించిన అంశంలో జరిగిన హామీలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా హామీలు ఇవ్వాల్సి ఉంటే ఎలాంటి హామీలు మేనిఫెస్టో పెడితే బాగుంటుంది అనే పైన కూడా చర్చ జరిగింది. అవన్నీ సంబంధించిన ఇప్పుడు ఏఐసీసీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఒక మేనిఫెస్టోను రూపొందించి
వచ్చింది. ఆ మేనిఫెస్టో మొదటగా తెలంగాణలో అది తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో విడుదల చేసే అవకాశం ఉంది. దానికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దాంతోపాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు మిగతా సంబంధించిన జాతీయ నాయకత్వం ఏఐసిసి నేతలంతా హైదరాబాద్కు అదేవిధంగా తుక్కుగూడకు రాబోతున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం అయింది. దానికి సంబంధించి ఇప్పుడే ఒక కసరత్తు అయితే కొనసాగుతుంది. బహుశా జాతీయ నాయకత్వం అంతా మొట్టమొదటిగా తుక్కుగూడను ఒక సెంటిమెంట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. తుక్కుగూడ ఆ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా మైలేజ్ ఇచ్చిందో, ఆ సభ ఏ విధంగా వర్కౌట్ అయిందో, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అదే తుక్కుగూడను ఒక సెంటిమెంట్గా తీసుకొని భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తుంది. దానికి అనుగుణంగానే కసరత్తు కొనసాగుతుంది. అదేవిధంగా ప్రచార సభలు కూడా పార్లమెంటు వైజ్గా ప్రచార సభలు కూడా నిర్వహించాలి, పార్లమెంటు వైజ్గా కోఆర్డినేషన్ చేయాలని కూడా గత 2 రోజుల నుంచి పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ ఉన్న మధుయాష్కితో పాటు ఏఐసిసి సెక్రటరీలు కూడా నిన్న గాంధీ భవన్లో భేటీ అయ్యారు. అంటే ప్రతి పార్లమెంటుకు అంటే గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, పార్లమెంటుకు సంబంధించిన సమన్వయ కమిటీ, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన సమన్వయ కమిటీ, బూత్ లెవెల్ సమన్వయ కమిటీ, 3 లెవెల్లో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాలి అనే దానిపైన కూడా కసరత్తు చేసి సో మొత్తానికైతే ఏఐసిసి కూడా ఇటు తెలంగాణతో పాటు ఏఐసిసి కూడా తుక్కుగూడ ప్రాంతాన్ని, తుక్కుగూడ సభను ఒక సెంటిమెంట్గా తీసుకొని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చూస్తుంది. దానికి సంబంధించిన కసరత్తు కూడా కొనసాగుతుంది చంద్రిక.